రఘు, సత్యప్రియను వెంటనే కాంటాక్ట్ చేయాలి. ఆమె అడ్రస్ నీకు తెలుసు కదా, ఒకసారి. సార్, మీరు ఎంతసేపు సార్ వచ్చి? కొద్దిసేపే అయిందిలే అమ్మా. కోర్టు లోపలికి రావాల్సింది సార్, లేకపోతే ఎవరితోటైనా చిన్న స్లిప్ పంపించాల్సింది. లోపలికి వచ్చి నీ పని డిస్టర్బ్ చేయటం ఎందుకు లేని ఇక్కడే నిలబడ్డాను. ఈలోగా నువ్వు వచ్చావు, పలకరిద్దాం అనుకునే అంతలో వాళ్లతో నువ్వు మాట్లాడుతున్నావు, వింటూ ఇక్కడే నిలబడ్డాను. అవును సార్, ఇంతసేపు వాళ్లకేసే వాదించాను, అయినా ఏం లాభం, కేసు వాయిదా పడింది. పడనీయమ్మా, ఎన్ని వాయిదాలు పడ్డా ఎంతకాలమైనా నువ్వే గెలుస్తావు. కారణం, నువ్వు న్యాయాన్ని నమ్ముకున్న న్యాయవాదివి, న్యాయం కోసం పాటుపడే న్యాయవాదివి, అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదంతా మీ సర్వే కదా. నా జీవితం అన్యాయం అయిపోయి ఒడ్డు దొరకక మునకలు వేస్తున్న సమయంలో మీరు చెయ్యి అందించి సహాయం చేసి నన్ను ఇంత దాన్ని చేశారు. జరిగిపోయిన దాన్ని ఎందుకమ్మా పదే పదే తలుచుకుంటావు? ఆ చేదు వాస్తవాలు కాదు సార్, నేను మననం చేసుకుంటున్నది. నాకు ఈ అమృతహస్తం దొరికిన వైనం గుర్తు చేసుకుంటున్నాను. పొగడతలు నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి రాజు. లేదు సార్, ఈరోజు ఈ పేరు, హోదా, పరపతి ఇవన్నీ మీ ఆదరణ వల్లే కదా సార్ నాకు లభించాయి. సహాయం చేసినందుకు కాదమ్మా, అది అర్హత ఉన్న వ్యక్తే అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చూశాను కదా నీ ఔదార్యము, ఓదార్పు, అందుకు నేను చాలా గర్విస్తున్నానమ్మా. ఆ గుణగణాలన్నీ మిమ్మల్ని చూసే నేర్చుకున్నాను సార్. ఏకలవ్య శిష్యత్వం అన్నమాట. మరి గురుదక్షిణ? గురుదక్షిణ ఇచ్చే రోజు కూడా వస్తుంది. అది అపురూపమైనది, అమూల్యమైనది అయి ఉంటుంది చూడండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానమ్మా, ఈరోజు బెంగళూరు బ్రాంచ్ కి విజిటింగ్ కి వెళుతున్నాను. అలాగే సార్. కానీ ఒక సమస్య వచ్చిందమ్మా. సమస్య ఏం సార్? అది మనం సిటీ లిమిట్స్ లో సైట్స్ బ్యారన్ చేశాం కదా. అవును, అనాథ శరణాలయం కట్టించడం కోసం. ఎగ్జాక్ట్లీ. ఆ స్థలం అమ్ముతున్న సేటు రేపు మన ఇంటికి వస్తున్నాడు. అతనికి 30 లాక్స్ చెక్ ఇచ్చి ఆ డాక్యుమెంట్స్ నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. సార్, ఈ పని మీ పెద్దబ్బాయికి అప్పచెప్తే? నువ్వు తెలిసే అడుగుతున్నావమ్మా ఈ ప్రశ్న. నా పిల్లలే గనక సమర్థులైతే నాకీ బెంగెందుకు? నువ్వు ఆ పని చేస్తావు కదూ. మీరు నిశ్చింతగా బెంగళూరుకు వెళ్ళండి, ఇక్కడ మీ పనులు నేను చూసుకుంటాను. వస్తానమ్మా. అలాగే సార్. ఉంటారు సార్. వెళ్దామా? రండి. అలాగే అమ్మా, పదండి. ఇదిగో వికీరా.
ఈ ఇంటి యజమానులున్నారా? ఉండండి, పిలుస్తాను. అమ్మా, ఎంత పెద్ద ఇల్లు, ఇల్లు మందేనా? మాట్లాడుకు. ఎవరు కావాలి? గంగాధర్రావు గారు ఉన్నారండి. లేరు, బెంగళూరు వెళ్ళారు. అయ్యో, బెంగళూరు వెళ్ళారా? ఆయనతో నీకేం పని? ఆయన్ని అర్జెంటుగా కలవాలండి. అదే, ఏం పని అని అడుగుతున్నాను. ఆయనతో పర్సనల్ గా మాట్లాడాలి. ఎప్పుడొస్తారా చెప్పగలరా? చెప్పలేం. నువ్వెందుకు వచ్చావో మాకు చెప్పావా? రహస్యం పర్సనల్ అన్నావుగా. అలాగే ఆయన కూడా ఎప్పుడొస్తాడో మాకు చెప్పలేదు. ఆయనకి రహస్యం పర్సనల్ ఏమో. ఇప్పుడు ఎలా, ఎంత దూరం నుండి వచ్చానండి? అయితే ఇక్కడ తిష్టి వేద్దాం అనుకున్నావా? అదేం కుదరదు. ఇదేమో నా సత్రం అనుకున్నావా? వెళ్ళరా. ఆహా, నా ఉద్దేశం అది కాదండి. ఆయన ఉంటే కలిసి వెళ్దామని. ఏంటమ్మా నీ గొడవ? పోనీ, గంగాధర్రావు గారు ఫోన్ నెంబర్ ఇస్తారా? ఫోన్ చేసి మాట్లాడతాను. ఫోన్ నెంబరా? 370-3840. 370-3840. వస్తానండి. నమస్కారం. పదవికి. ఎవరై ఉంటుంది? ఎవరో డబ్బు సాయం కోసం వచ్చిందేమో. మావగారు దానకర్ణుడు కదా, డబ్బు తేరగా దొరుకుతుందని ఎగబడుతుందేమో. అలగారా చూడండి, గంగాధర్రావు గారు వస్తే అరుంధతి కూతురు రుక్మిణి వచ్చిందని చెప్పండి. ఏంటి సార్ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఆ సతీష్ కేసు గురించిరా. ఎలాగైనా కేసులోంచి బయటపడేయమని ప్రాధేయపడుతుంది. లాభం లేదు సార. రాజీ మేడం ఎవిడెన్స్ దొరికిందిగా. ఇక మనల్ని ఉతికి ఆరేస్తారు. ఇంక కేసు గురించి మర్చిపోండి సార్. వాడికి 50 లక్షలు కట్నం ఇచ్చే సంబంధం రెడీగా ఉందట. వీడి వల్లనే పిల్లం చావుబ్రతుకుల్లో ఉందని తెలిసి కూడా 50 లక్షలు కట్నం ఇస్తున్నారంటే ఇక మన ఇండియా గతేంటి సార్? అవన్నీ మనకెందుకురా. వాడిని కేసులోంచి బయటపడేస్తే ఆ 50 లక్షల కట్నంలో 10% మనకిస్తానంటున్నాడు. కానీ అదెలా సాధ్యం సార్? రాజీ కొంచెం కోఆపరేట్ చేస్తే. రాజీ మేడమ్మ, మీతో కోఆపరేషన్? అది జరిగే పనేనా సార్? ట్రై చేస్తే తప్పేముంది? చెయ్యండి. నేను కాదు, నువ్వు. ఏంటి, నేనా? ఏంటి సార్ మీరనేది? రాజీ మేడం దగ్గరక నేనా బాబోయ్? ఏ పనైనా ప్రయత్నం చెయ్యందే జరగదు కదా, మన ప్రయత్నం మనం చేద్దాం. సార్, నాకు భయం వేస్తుంది సార్. ఇందులో భయపడడానికి ఏముంది? ఆవిడ అవునందనుకో, అందులో కొంత పర్సంటేజ్ ఆవిడికి ఇద్దాం. కాదందనుకో, వదిలేద్దాం. సార్, అయినా నేనున్నానుగా, ధైర్యంగా వెళ్ళు. మన మహిళా మండలి తరఫున కేసు పంపించారు ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ గారు, ఏముంది? డౌరీ డెత్ కేసు, వరగట్నాలు తీసుకోవడం, ఆ తర్వాత సరిపోదంటూ వాళ్ళ మీద. మేడం, మీతో ఒక నిమిషం మాట్లాడాలి. నువ్వు రామాంజం అసిస్టెంట్ కదా? అవునండి, నా పేరు గిరిధర్. చెప్పు మేడం. అది అది మేడం. ఏంటయ్యా నసుకుతున్నావు? అది కాదు మేడం, మీరంత సీరియస్గా ఉంటే నాకు భయం వేస్తుంది మేడం. చూడు, నీకు భయం వేస్తుందని నా మొహాన్ని మార్చుకోలేను కదా. నా మొహమే అంతగాని, నువ్వు మాట్లాడే దాంట్లో తప్పు లేకపోతే నేను నిన్నేమీ చేయను. చెప్పు. అదే మేడం, ఆ సతీష్ కేసు విషయం. ఆ సతీష్, సతీష్కి. గిరిధర్, డోంట్ వేస్ట్ మై టైం, కమ్ టు ద పాయింట్. అదే మేడం, ఆ సతీష్కి 50 లక్షలు కట్మించే సంబంధం రెడీగా ఉందట. అయితే ఈ కేసులో అతను వదిలేస్తే అతనికి 50 లక్షలు వస్తాయట. ఆ 50 లక్షల్లో 10% ఇస్తాను అన్నాడట. మీరు కొంచెం ఈ కేసు గురించి పట్టించుకోకుండా ఉంటే మీ షేర్గా సగం ఇస్తానని చెప్పమన్నారు. ఎవరు? అదే రామానంద గారు మేడం.
చూడు గిరిధర్, ఆయన ఏం చెప్పారో సిగ్గు లేకుండా నా వరకు మోసుకొచ్చావు కదా, మరి నేను చెప్పింది కూడా అలాగే ఆయనకు చెప్తావుగా. అలాగే మేడం. చెప్పు తీసుకొని కొడతానన్నా నేను చెప్పు. మేడం గుర్తుంటుందా? ఇంకోసారి చెప్పంటావు? వద్దు మేడం, గుర్తుంటుంది గుర్తుంటుంది మేడం. న్యాయవాది వృత్తికే కళంకం తీసుకొస్తా. జీవితం ఎంత చిత్రమైనదో చూసావా మహి. భర్తతో విడిపోయిన నేను భార్యాభర్తలిద్దరూ విడిపోకండి అని ఇతరులకు సలహా ఇస్తున్నాను. చిత్రంగా లేదు. అందుకే అంటారేమో ప్రపంచంలోకెల్లా తేలికైనది ఏది అంటే ఇతరులకు సలహా ఇవ్వడం అని. ఒక్కొక్కరి సమస్య ఒక్కొక్క రకంగా ఉంటుంది రాజీ. అన్ని సమస్యలు ఒకలాగే కనపడినా పరిష్కారాలు ఒకలాగే ఉండాలి. కథ ఒకటే అయినా ముగింపు వేరేనట్టు. సరే కానీ సమీర్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు, చాలా ఆనందంగా ఉంది. అది సరే కానీ కాలేజీకి వెళ్తున్నాడా? ఇక ఇయర్ వెళ్ళడానికి కుదరదు, నెక్స్ట్ ఇయర్ జాయిన్ కావాల్సింది. సమీర్ అలా ఊరికి ఇంట్లో ఉండడం అంత మంచిది కదేమో. మరేం చేయమంటావు? త్వరలో ఏదో కోర్సులో జాయిన్ చేయి. సరేగా కాసేపు నడుద్దాం, వెళ్ళి వెళ్దాం. నువ్వు చెంతనుండగా ఈ భూమి దాటి ఆకాశ కంచెల వరకు నడవమన్నా నడుస్తాను అన్నాడో కవి. నేను కాదమ్మా. ఇంకాసేపు నడుద్దాం. నువ్వు ఆజ్ఞాపించిన తర్వాత తప్పుద్దా? హలో, చెప్పు. అలాగా వచ్చేస్తాను, వెళ్ళి వచ్చేస్తాను. నేను వెళ్ళాలి. మాధవ కేసులో ముఖ్యమైన క్లూ దొరికిందని రఘు ఫోన్ చేశాడు. నేను అర్జెంట్ గా వెళ్ళాలి. దట్స్ వై ఐ హేట్ మొబైల్. వాట్? ఏం లేదు, నీ మొబైల్ తీసి దూరంగా విసిరేయాలి అన్నాను. పేరు రుక్మిణి, వయసు తల్లి అరుంధతి. చివరిసారిగా గంగాధర్ గారు వాళ్ళను కలుసుకున్నవారు గుంటూరు ఏది అరండల్పేట రామకోవెల పక్క ఇల్లు. రఘు ఒకసారి లోపల. అలాగే మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? కమ్ ఇన్. రఘు, ఈ అడ్రస్లో ఉన్న అమ్మాయి వివరాలు కావాలి. వీలైనంత త్వరగా అవకాశం ఉంటే ఈ అమ్మాయిని కలుసుకోవాలి మనం. ఇదేమంత పెద్ద కష్టమైన పని కాదు మేడం. కష్టం కాకపోతే నీకు చెప్పను రఘు. నాకు తెలిసి ఇలాంటి కష్టమైన పనులు నువ్వే సాధించగలవు. ఇలా ఎందుకంటున్నానంటే ప్రస్తుతం రుక్మిణి వాళ్ళు గుంటూరులో లేరు. వాళ్ళు ఆ ఊరు వదిలి వెళ్ళిపోయి చాలా ఏళ్ళైంది. కానీ నా ఆశ ఏంటంటే రుక్మిణి గురించి తెలిసిన వాళ్ళు కానీ అరుంధతి గురించి తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉండకపోతారా అని. అలాగే మేడం, ఈరోజు బయలుదేరుతాను. ఎలాగైనా రుక్మిణి గారి ఆచూకీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే.